की नई किरण।
करे हम सैर रूहानी, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर। सागर को तैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया, यही फरिश्तों की दुनिया पहने प्रकाश में काया। स्थूल वतन से ऊपर अपना सूक्ष्म वतन ये आया, यही फरिश्तों की दुनिया पहने प्रकाश में काया। सबसे ऊपर मूल वतन घर, सबसे ऊपर मूल वतन घर, जाए तनिक यहाँ ठहर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर। आदिकाल में आत्माएं जब धरती पर है आई, देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। आदिकाल में आत्माएं जब धरती पर है आई, देवी देवताओं की दुनिया स्वर्ग यही कहलाई। हे भंडार भरे भारत के, हे भंडार भरे भारत के, लगे सुखों के ढेर, सतयुग को हम मुख दे अपना, कलयुग को दे पैर। सतयुग त्रेता के ते दो पर कलयुग की अब बारी, रावण के पारी शुरू आखिर आकर हारी। सतयुग त्रेता बीते द्वापर कलयुग के अब भारी, रावण के पारी शुरू हुई पर आखिर आकर हारी। खैर चलो अब लौट चले घर, खैर चलो अब लौट चले घर, वो न जाए दे, हाथ में हाथ दिए बाबा के, चलो करे हम सैर, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर, चलो करे हम सैर रूहानी, चलो करे हम सैर, हाथ में हाथ लिए बाबा के, चलो करे हम सैर।
अरे शिव की याद रहेगी तब आंखों में समाया वो होगा, हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ ओम शांति। నేను ఆత్మను మెరిసే నక్షత్రాన్ని ప్రకాశ స్వరూపాన్ని నా నుండి వెలువడే ప్రకాశం పూర్తి శరీరం అంతా వ్యాపిస్తుంది. Thank you.
సూక్ష్మ శరీరం తయారవుతుంది. ప్రకాశ శరీరం నేనిప్పుడు ఈ ప్రకాశ శరీరాన్ని ధరించి స్థూల శరీరం నుంచి అతీతంగా ప్రపంచ విషయాలు వస్తు వైభవాలు వ్యక్తులు అన్నిటి నుండి దూరంగా చాలా తేలికైన స్థితిలో ఎగురుతూ ఎగురుతూ సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. ఎంత ప్రకాశం, సూక్ష్మ లోకంలో బాప్ దాదా చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. బాప్ దాదాల ప్రేమ నన్ను ఆకర్షిస్తుంది. నేను బాప్ దాదాకి చాలా సమీపంగా చేరుకుంటున్నాను. బాప్ దాదా యొక్క స్నేహం ప్రేమ నా మనస్సు బుద్ధిని దృష్టిని ఏకాగ్రం చేస్తున్నాయి.
స్నేహం ప్రేమ నాలో నిండుతోంది. బాప్దాదా యొక్క వరదని హస్తం నా తలపైన ఉంచారు. వరదాతా, విధాత, భాగ్య విధాత నన్ను వరదానాలతో నింపుతున్నారు. గుర్తు తెచ్చుకోండి, అనుభవం చేయండి. బాప్దాదాల యొక్క వరదానాన్ని అన్ని వరదానాలు ఇస్తూ తన వరదాని హస్తంతో నిమ్మురుతూ ఎంతో ప్రేమనిస్తున్నారు. ఆ ప్రేమ నన్ను బాబాకి సమీపంగా తీసుకువెళ్తుంది. ఈ సమీపత నన్ను సమానంగా చేస్తుంది. నేను బాబా సమానమైన ఆత్మను సాకారంలో బ్రహ్మ బాబాని, నిరాకారంలో శివ బాబాని అనుసరించే ఆత్మను బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేస్తూ ఉంటే నేను చాలా సహజంగా సమానమవుతాను. బ్రహ్మ బాబా గంభీరత మరియు రమణీయత యొక్క
బ్యాలెన్స్ ఉండేవాడు. సమయం దొరికితే ఏకాంతంలో ఉండేవాడు. జ్ఞాన చింతనలో నిమగ్నమయ్యేవాడు. ఎప్పుడు బాబా అంతర్ముఖిగా అయ్యేవాడు. సదా బాబా స్వపరివర్తన కోసం స్వచింతనలో నిమగ్నమయ్యేవాడు. స్వచింతన జ్ఞాన చింతన కారణంగా అప్పుడప్పుడే బాబా గంభీరంగా కనిపించేవాడు. అప్పుడప్పుడే పిల్లలతో చాలా రమణీయంగా ఉండేవాడు. పిల్లలతో మాట్లాడుతూనే బాబా ఈ ప్రపంచం నుండి అతీత స్థితిని అవ్యక్త స్థితిని అనుభవం చేసేవాడు. అర్థమవుతూ ఉండేది పిల్లలకి బాబా ఇప్పుడు ఇక్కడ లేడు అని. బాబా ముఖంలో గంభీరత రమణీయత
రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండేది. ఒక్కొక్కసారి చాలా ప్రేమ అనుభవం అయ్యేది, ఇంకోసారి చాలా శక్తి స్వరూపం కూడా అనుభవం అయ్యేది పిల్లలకి. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ బాబా యొక్క ముఖంలో, నడవడికలో, కనిపించేది. మరి నేను కూడా బాబా సమానంగా నా ముఖంలో గంభీరతని ధారణ చేయాలి అంటే నేను అంతర్ముఖిగా అవుతాను. అనుభవం చేయండి అంతర్ముఖతని. అంతర్ లోపల లోపల ఉన్న ఆత్మచింతన, ఆత్మదర్శనం. బహిర్ముఖత మనల్ని సాధారణ స్థితిలోకి తీసుకువెళ్తుంది, అంతర్ముఖత మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తుంది. అంతర్ముఖతలో కేవలం స్వచింతనే, బహిర్ముఖతలో పరచింతన, పరదర్శన, వ్యర్థ చింతన అన్నీ మనని కిందికి తీసుకెళ్తూ ఉంటాయి. శివ బాబా చెప్పిన ఒక్కొక్క జ్ఞానం యొక్క విషయాన్ని చాలా సూక్ష్మ రీతిలో చింతన చేసి గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకునేవాడు బాబా. జ్ఞాన సాగరం యొక్క లోతుకు వెళ్ళేవాడు. సాగరంలోని రత్నాలను పొందేవాడు, ఎప్పుడైతే జ్ఞాన చింతనలో నిమగ్నమై ఉండేవాడో బ్రహ్మ బాబా పిల్లలకి చాలా గంభీరంగా కనిపించేవాడు.
జ్ఞాన చింతనతో జ్ఞాన స్వరూపులుగా అవుతాము. నేను కూడా ఒక్కొక్క జ్ఞాన విషయంలో మనన చేస్తూ చేస్తూ జ్ఞాన స్వరూపకంగా అవుతాను. జ్ఞాన చింతనతో మనలో గంభీరత చేస్తుంది. గంభీరత మన గౌరవాన్ని పెంచుతుంది. రమణీకత అందరికీ ప్రేమను అనుభవం చేస్తుంది. ఈ రెండో ఉండడం వలన అతీతంగా ప్రియంగా ఉంటాము. అన్ని విషయాలకి అందరి వ్యక్తులతో అతీతంగా డిటాచ్గా ఉంటూ అందరికీ ప్రేమ అనుభూతి చేయగలం. సాకార శరీరంలో ఉన్నంతసేపు అందరితో సంబంధం నిలబెట్టుకోవడం కూడా అవసరం. అంతేకాదు, అందరితో డిటాచ్గా కూడా ఉండాలి. రెండు అవసరం. ఈ బ్యాలెన్స్ నన్ను బాబాకి సమానంగా చేస్తుంది. ఈ బ్యాలెన్స్ బాబాకి నన్ను ప్రియంగా చేస్తుంది. రోజు నేను జ్ఞాన మురళిలోని
ఏదో ఒక విషయాన్ని తీసుకొని చింతన మొదలు పెడతాను. జ్ఞాన చింతన ద్వారా వ్యర్థ చింతన సమాప్తమవుతుంది. జ్ఞాన చింతనతో మనస్సు శక్తివంతంగా అవుతుంది. జ్ఞాన చింతనతో జ్ఞాన స్వరూపులుగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవగలం. జ్ఞానం మనని సమాధాన స్వరూపులుగా చేస్తుంది. జ్ఞానం మనలో ప్రసన్నతను తీసుకొస్తుంది. జ్ఞాన చింతనతో మనం ప్రశ్నలన్నీ సమాప్తం చేసుకోవచ్చు. ఏ విషయాన్నైనా సూక్ష్మ రీతిలో అర్థం చేసుకోవచ్చు. బాబా సమానంగా అవ్వడానికి ఎంత సహజ మార్గం. అడుగులో అడుగు వేయడం, బాబా అడుగు జాడల్లో నడవడం, బాబాని చూసి కపి కొట్టడం, బాబా చేసినట్టే చేయడం, ఏదైనా కొత్తది అంటే కష్టం. చేసింది చూసి చేయడం చాలా సహజం. బాబాని చూసి చేస్తూ చరిత్రని గుర్తు తెచ్చుకుంటూ నేను కూడా చరిత్రవంతంగా అవుతాను. Thank you.
బాబా సమానంగా అయిపోతాను. ఇదే నా యొక్క లక్ష్యం. सागर मंथन करके हो ज्ञान का सागर मंथन करके बहना राखी लाई है ये पावन हीरे मोती रत्नों से सजी सजाई है ये पावन हीरे मोती रत्नों से सजी सजाई है ज्ञान का सागर मंथन करके बहना राखी
भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है आनंद मगन आत्म पंछी आनंद मगन आत्म पंछी अंबर में कहीं खो जाता है भगवान तुम्हारा ज्ञान सिमर कर अब तक न पढ़ा न लिखा गया है किताबों में भगवान पढ़ाएंगे सम्मुख सोचा ना देखा ख्वाबों में प्रभु मिलन का ये प्यारा अनुभव शब्दों में कहा नहीं जाता है भगवान तुम्हारा ज्ञान सिमर कर के रंगों से भरती है उमंगे प्राणों में तन सिहर सिहर मन मचल मचल तन सिहर सिहर मन मचल मचल हर पल तेरे गुण गाता है भगवान तुम्हारा ज्ञान सिमर कर कथन पावन पावन मन भावन है विश्वास चमकता जीवन में मन आंगन में सुख सावन है खिले आंखों में लाखों चमन खिले खुशबू से जहां भर जाता है भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है आनंद मगन आत्म पंछी आनंद मगन आत्म पंछी अंबर में कहीं खो जाता है भगवान तुम्हारा ज्ञान सिमर कर
उसे ना कुछ कहना है। अंतर मुखी रहना है, मुख से ना कुछ कहना है। मौन की दुनिया में रहना है, शांति हमेशा लुटाना है। अंतर मुखी ही रहना है, मुख से ना कुछ कहना है। सुख से रह कर दूर, अंतर मुख में सुख भरपूर। बाहरी सुख से रह कर दूर, अंतर मुख में सुख भरपूर। शांति की सौगात ले कर सबको लुटाते रहना है। अंतर मुखी ही रहना है, मुख से ना कुछ कहना है। कर सिंगार लौकिक करना है, जान के हीरे मोती लेकर सिंगार लौकिक करना है। गहरे सागर में जाकर रत्न अनोखे भरना है। अंतर मुखी ही रहना है, मुख से ना कुछ कहना है। अंतर मुखी ही रहना है, मुख से ना कुछ कहना है।